యాది మర్షిన రాదు ఆ నా కొడుకు పట్నంలో ఉంటాడు ఆ దండాలని అనద్దన్నాడు ఆ అందుకే నేను అందరికీ ఆయ్ ఆయ్ మంచిగున్నారు అనుల్లా ఆ నేను మంచిగున్నా ఆ నాగక్కను ఆ నన్ను ఎరకబట్టలేదా ఎరక చేయలేదా యాది మర్షిన ఆరు ఆ గప్పుడు జరంత పని ఉండే అందుకనే నేను రాలే ముచ్చట్లు చెప్పలే మీకు అందుకే ఇప్పుడు వచ్చిన నన్ను యాదించుకోనరుల్లా జరా యాది యాది మరవకండ్రి నాగక్కను యాది మరవకండ్రి మంచి మంచి ముచ్చట్లు తీసుకొత్త కాదు మా ఊర్లో ఇప్పుడే పని అయింది భూ వండుకున్నా గీతంత భూ వండుకున్నా బుక్కడ భూ వండుకున్నా తిన్నా ఇక ఎవ్వరు సోపతోళ్ళు ఇవ్వలేరు ఇంట్లో సూత ఇవ్వలేరు నా కొడుకులు గదేందో ఊరు పారిను పారిను పారిన పోయినరు ఎప్పుడన్నా ఒక్కసారి నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మాట్లాడతారు జ్వరంతసేపు బుద్ధిమంతసేపు నాతో మాట్లాడతారు గందుకే గలవాళ్ళ కూర్చున్న కాదు ఇవాళ సోపతోలు ఎవరైనా వస్తే జ్వరంత ఉప్పస ఉప్పస ఒక మాట్లాడదామని కూర్చున్నాడు అగ్గాళ్ళు ఎవరు వస్తారు ఇవాళ ఓ సూరిగాడ సూరిగాడ కానీ పిలుస్తా సూరిగా ఓరు సూరిగా అయ్యో ఇక దా రాదు ఎడిపోతున్నారా ఎడికి పొలం కాడుక నాట్లైపోతావు అయ్యో జరసేపు వచ్చి కూర్చో కూకో రాదు జరంత కూకో ఉపాసక జరన్న ముచ్చలు చెప్పుకుందాం రాదు జర్ర అయ్యో పోదులేరా అబ్బా ఇయ్యర మైర పని చేస్తావు నువ్వు నీ నీ ముచ్చట నాకు తెలియదారా గిడి పిలితే గడిపోతావు కూలోళ్ళకి అందరికి అప్పచెప్పి పోతావు కైకులోళ్ళు కైకులోళ్ళు వస్తారు కాదు వాళ్ళు వాళ్ళకందరికి అప్పచెప్పి నువ్వు ముచ్చట్లు ఆడుకుంటానికి పోతావు గబ్జీల గేమ్లు ఆడుకుంటానికి పోతావు నాకు తెలియదారా నీ నీ సంగతి అంతా నాకు బారికే నాకు చెప్తావు నీ సంగతి అబ్బో నీ ముచ్చటే వినాలే చిన్న రతివా నువ్వు చిన్న రతివు చేస్తావు మాగా మాసాలు కానీ దా ఇకదా గిడ కూసు గిడ కూకో గిడ కూకో అవుగాని అరే నువ్వు మీ అన్నతానికి పోతానో కాదురా పోతావా మీ అన్న పారిన కదేదో పోయిండు కదా ఊరికి పారిన ఊరికి పోయినాడు కాదు నిన్ను కూడా తోలకపోతున్నాడు కాదు ఎప్పుడు పోతావురా పారిన్కు పారిన్కి ఎప్పుడు పోతావు నువ్వు పారిన పోవా నీకు ఇష్టం లేదా నువ్వు మంచోడు బిడ్డ నువ్వు మంచోడు బిడ్డ పోతామైతి మరి టప్పాలు ఏమన్నా వస్తున్నాయి టప్పా ఉత్తరాలు ఏమన్నా టప్పా లెటర్లు ఏమన్నా వస్తున్నాయి రా టప్పాలు ఎత్తారు చూడు రాస్తారు రాసి టప్పాలు వస్తే మనకు టప్పా వాళ్ళు వచ్చి మనకు ఇచ్చిపోతారు టప్పాలు లేవా ఇప్పుడు టప్పాలు వస్తలేవా మరి ఎట్లరా ఎట్లా మాట్లాడతావు మీ అన్నలతో మీ అదనతోని ఎట్లా మాట్లాడతావు మీ అన్న పిల్లలతోని నువ్వు ఎట్లా మాట్లాడతావు రా ఫోన్లో మాట్లాడతావు ఫోన్లో గాడికి ఫోను మాట్లాడుతుందా రా గంత దూరం మాట్లాడుతుందా రా చాలా దూరం అంటే కదా పారినంటే గంత దూరం మాట్లాడుతుందా ఏడికైనా మాట్లాడుతుందా గంత దూరం మాటలు ఎట్లా పోతాయిరా ఓ నాకు అర్థం కాదా మంచిది మంచిది మంచి ముచ్చట చెప్పినావు మరి ఎట్లా ఎప్పుడు మాట్లాడినావు పోయిన నెలలో మాట్లాడినావు పోయిన నెలలో ఎంతసేపు మాట్లాడినావు అన్ని ముచ్చట్లు చెప్పినావా మన ఊర్లో నా ముచ్చట సుత చెప్పినావా నాగక్క మంచిగానే ఉండదని చెప్పినావా జర చెప్పరాదు మీ అన్నలు నా ఇంటికి వచ్చి ఆడుకునేటోళ్ళు కాదు నా దర్వాజ ఇరగొట్టినరు కాదు అప్పుడు దర్వాజ ఇరగొట్టినరు జర యాజ్ చేయి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను సుతం మాట్లాడతా జరంత నాకు ఇయ్యరాదు మాట్లాడతలేరా ఎంతసేపు మాట్లాడినరు 5 నిమిషాల గంత తక్కువ మాట్లాడినావారా మరి అన్ని ముచ్చట్లు చెప్పినావు నువ్వు చెప్పలేదా వాళ్ళకి టైం లేదా వాళ్ళు బాగా బిజీ ఉన్నారా మరి ఎట్లారా మిగతా ముచ్చట్లు ఏం చెప్తావురా వాళ్ళు మెసేజ్ చేస్తారు మెసేజ్ అంటే ఏందిరా మెసేజ్ అంటే ఏంది గొంతు వినపడుతుందా వాళ్ళ గొంతు మనకి వినపడుతుందా వినపడదా మరి ఎట్లా ఆడి ముచ్చట్లు ఈడ ముచ్చట్లు ఆడ ఎట్లా పోతాయిరా మళ్ళా చదువుకుంటావు అంటే వాళ్ళ గొంతు వినపడదు ఇష్టవా ఏం కాలం బిడ్డ ఈ కాలము గిట్ల వచ్చింది అప్పట్లో మా జమానాల మస్తు అందరూ ఎంత చూపతోళ్ళు ఎంత మంచిగా కూడుండేటోళ్ళు ఒకళ్ళింటికి ఒకళ్ళు పోయేటోళ్ళు అందరూ అలైబలై తీసుకునేటోళ్ళం మేము ఎంత మంచిగా ఉంటుంది అప్పుడు మంచిగా ఉండే బిడ్డ
ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఆ ఫోను ఫోను, ఆ ఫోను వచ్చింది, అందరూ ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పో అత్తలేరు పోతలేరు. అప్పుడెప్పుడో అవేందో ఫారిన్లో అయితే వాళ్ళు అక్కడ ఏమన్నా ఆ పుట్టినరోజులు ఆ పుట్టినదినాలు అవి ఏమన్నా చేసుకుంటే వాళ్ళు వీడియో పెడతారట. వీడియో ఆ వీడియోలో చూసుకోవాలి అంతే. అరా వచ్చిన పోడు సుత్తలేదు గా పోలుగాడు, అడిప్పుడో పదేండ్ల అయింది అడిపోయి, పదేండ్ల అయింది అడిపోయి, ఆడు ఈ మన ఊరికి రా మళ్ళా రానే లేదు అందని ఆడు మరి మర్చిపోయిండో యాది కొంచుకున్నాడో మళ్ళా గడికి పోతారు. పైసలు 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 బాగా కమాయిస్తారు అందరిని మర్చిపోతారు. మన అవ్వ అయ్య అందరూ అందరూ కావాలి కదా, పైసలేనారా పైసలేనారా లోకం, పైసలేమా వాళ్ళకు బాగా పైసలు పైసలు పైసలు, దునియా మొత్తం పైసల మీదనే. ఏం చేసుకుంటారు బిడ్డ గింత గింత, గింత గింత సంపాదించు, గింత గింత కమాయించి ఏం చేసుకుంటారు బిడ్డ? మనం పోయేటప్పుడు ఏమెత్తుకపోతాం బిడ్డ, ఏమెత్తుకపోతాం? అయినోళ్ళు వద్దా, అవ్వాయి వద్దా, సెల్లెళ్ళు వద్దు, అన్నోళ్ళు వద్దు, ఎవ్వలొద్దు, వాళ్ళు అల్లే ఉంటారు, ఆనే ఉంటారు. మొన్నగా వాళ్ళు వాళ్ళ అవ్వ చచ్చిపోతా సుతా ఆడు రాలే, గంత పైసలు పిచ్చేంది బిడ్డ, గంత కమాయించుకుని పైసలు అవ్వాయ పోతే మళ్ళొత్తారు, ఎవరు ఎవరు అక్క చెల్లెలు మళ్ళొత్తారు, గంత దూరం ఉన్న అవ్వాయ పాపం అవ్వాయలు వాళ్ళు భూమి జాగ అమ్మి పారికి పంపించారు కాదు, అవ్వ చచ్చిపోతా సుత రాలే ఆ పొలగాడు, అడిగే మంచిది గట్లా అవ్వ అవ్వ ఎంత ఎంత సాకింది అవ్వ ఆ పొలగాడు కోసము భూమి జాగ మొత్తం అమ్మి పొట్టింది నీకు తెలియదా, పారిని పంపించింది నా కొడుకు పారిని పోతే మిగతా పిల్లలు అందరినీ మిగతా అక్క చెల్లెళ్ళ పెళ్లి చేస్తాడని ఒక్కడు మంచుకుంటే చాలని భూమి జాగ మొత్తం ఆన్ కోసమే అమ్మి పెట్టింది నీకు తెలియదారా. ఆడు మళ్ళీ ఇట ఇట ఇంకా ముఖమే చూడలేడు అయితే, ఎప్పుడు రానేలే, ఎప్పుడు బిజీ 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 అంటాడు. ఇక వీళ్ళకు వీళ్ళు వీళ్ళు అనుకున్నారు ఇక ఆడు రాడు, వాడు అడ్డే పోయిండని పాపం వాళ్ళంతా కైకిలు చేసి పిల్లలు ఆడ వీళ్ళని అత్తగారింటికి వెళ్ళగొట్టేసారు. ఇక లగ్గం చేసిండ్రు వెళ్ళగొట్టేసిండ్రు, అప్పుడు సుతాడు రాలే లగ్గ అక్క చెల్లెల లగ్గానికి కూడా వాళ్ళు రానేలేదు. ఆడు ఆడనే పోయిండు, ఆడ తెల్ల దొరసానట ఎవలో ఆ గామెడు గానే లగ్గం చేసుకున్నాడు. వీళ్ళకు చెప్పనేలేదు, ఒక పొలగాడు పుట్టిందాక ఈ వీళ్ళ అవ్వ వీళ్ళకు చెప్పనేలేదు గట్లా ఇండ్రు. అప్పుడు మా జమానాలో అయితే దునియా మొత్తం ఎక్కడెక్కడ మనోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దొరకబట్టుకొని అందరు పోయి మంచిగా ముచ్చట్లు పెళ్లి భోజనాలు పెళ్లికి పిలిచేటోళ్ళు సావులకు పిలిచేటోళ్ళు అందరు కూడి వాళ్ళు రాలేదు ఇల్లు రాలేదు ఎవరు వచ్చినారు ఎవరు రాలేదు అని అందరూ కట్టాలల్లో సంబురంగా ఉన్నప్పుడు అందరిని పిలుచుకునేటోళ్ళు చుట్టాలని అందరిని పిలుచుకునేటోళ్ళు ఎవరెవరు రాలే రాకుండా ఎవరు ఉండేటోళ్ళు కాదు పిలిస్తే అందరు వచ్చేటోళ్ళు అందరు కూడి ఉండేటోళ్ళు ఒక తారు కూడి ఉండేటోళ్ళు అందరు సంబురంగా కలిసిమెలిసి అందరు ఉండేటోళ్ళు గట్లుండాలి. గేటి నుంచి గాడికి పోయినరు ఇంకా ఫోన్లో గొంతన వినపడుతుంది అంటే గొంతన అయిందామంటే మెసేజులు అట మెసేజులు గొంతు టైం లేదట మెసేజులు చెప్తారట. మనం గిట్ల పట్టుకుంటాం ఒకళ్ళు ఒకళ్ళు గిట్ల పట్టుకుంటాం అది ఎంత మంచిగా సంబరం అవుతుంది ఆ గొంతు వినుడే గొప్ప అయిపోయింది ఆ గొంతు అవ్వాయిలకు ఆ గొంతు వినేసరికి వినాలంటేనే వాళ్ళకి ఎంతో సంబరం అవుతుంది కొడుకు కానీ ఏం లేకపోయి గాడికి పోతారు అందరిని మర్చిపోతారు ఇంకా పైసలు చూస్తారు మర్చిపోతారు నేను బిజీ ఉన్నా నేను బిజీ ఉన్నా బిజీ 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 అవ్వాయ కంటే బిజీనా ఏం బిజీ అయ్యా గంట కనుక బిజీ ఏమి ఉంటారయ్యా మీరు మీరు పైసలు పైసలు కమాయించాలి పైసలు కమాయించాలి పైసలు పైసలు అవ్వాయి ఏం తెత్తాయా అందరిని తెత్తాయా రగత సంబంధం ఉంటుంది కాదు బిడ్డ అందరూ నీకు ఏమైనా అయితే ఏడ్చేటోళ్ళు వీళ్ళే కదా అద్దు వీళ్ళద్దు పైసలు 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 అట్లా అది కాదు కానీ ఆ పండుగకు పండుగ కన్నా రాండ్రి బిడ్డ పండుగల కన్నా రాండ్రి పోనీ పండుగలకు రాకపోతామయ్యా కానీ అవ్వాయ చచ్చిపోయినప్పుడన్నా కన్ను పనులు మగ పిల్లగలు పనులు చేసే పనులు మీరు చేయండి అయ్యా అవ్వాయను కాదని నాకు బిజీలో ఉన్నా మీరు మీరే చేసుకోండి నేను పైసలు పంపిస్తా అంటారు పైసలు మా ఊరు లేవానయ్యా నన్ను అడిగిన సుత నేను ఇస్తా అవ్వాయను మర్చిపోవద్దులా వాళ్ళు కన్నరు మనల్ని మనల్ని చూస్తారు మంచి సంబురంగా చూసుకుంటారు మనం మంచిగా ఉండాలని అంటారు మనల్ని దీవిస్తారు వాళ్ళు ఏ దీవనార్తలు ఇస్తారు మనకు వాళ్ళని మర్చిపోతావు వాళ్ళు చచ్చిపోతే ఫోన్ చేస్తే నాకు తీరదు నేను రాను నేను బిజీ పైసలు పంపిస్తా చేయండి చేసేయండి పని అంతా మీరు చేసేయండి
కొడుకు చాలా అన్ని పనులు చేసినట్టు ఉంటా అది బిడ్డ అవయ్యకు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు నా కొడుకే నాకు అన్ని చేయాలి నా కొడుకే నా దినాలు చేయాలి అని ఉంటుంది వాళ్ళకి అవన్నీ మర్చిపోయి పైసలు 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 అని బగ్గ పైసలు ఏ పైసలు ఏం చేసుకుంటారు నేను బిజీ నేను బిజీ మాట్లాడడానికి సుత్త ఫోన్లో మాట్లాడడానికి గొంతనైందామని వీళ్ళు అనుకుంటే ముసలోళ్ళు అనుకుంటే ఆ గొంతు కూడా మీరు మాట్లాడరు మీరు నా బిజీ నేను బిజీ ఉన్నా మెసేజ్ పంపిస్తా చూసుకోండి గొంతు మనిషి ముఖం కనపడకపోతే మానే కనీసం గొంతనైందామనుకుంటారు ముసలోళ్ళు కాదు నా సొంటోళ్ళు ఆ గొంతు కూడా కాకుండా మెసేజ్ పంపిస్తా చదువచ్చిన వాళ్ళతో చదివించుకోండ్రి అని అంటారు తెలుగు మరి అంత ద్వారం చేయొద్దులా మరి కాకరకాయ పోయి కీకరకాయ అయిందట గీడ తెలుగు వాళ్ళైనాయే గాడికి పోయి ఇంగ్లీషులా వీళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇంగ్లీషులో మాట్లాడితే మెసేజ్లు పంపిస్తే వీళ్ళు ఎట్లా చదువుకుంటారులా మీకు తెలవదానులా గాడికి పోతారు అందరు మర్చిపోతారు పండగలకు రాకపోతే మానే సచ్చినప్పుడన్నా రారానయ్యా అవ్వాయ మీకు భూమిజాగా అమ్మి అందరినీ అందరిని పై వాళ్ళు మంచికి తీసుకొస్తారు మీదకి తీసుకొస్తారని మిమ్మల్ని నమ్మి పంపించరు కాదు బిడ్డ గడి పోతారు నాకు టైం లేదు నాకు టైం లేదు నేను బిజీ నేను బిజీ అవ్వాయ కంటే బిజీ అనయ్యా రేపు పొద్దుగాల నీ కొడుకు సుత మిమ్మల్ని మీరు ముసలాళ్ళు అయినాక నీ కొడుకు నీ బిడ్డలు సుత అట్లనే నేను బిజీ అంటే మీరు ఎంత బాధపడతారు మీరెంత పరేషాన్ అవుతారు జరంత సోంచాయించరు బిడ్డ అన్ని ఊర్లో ప్రపంచకంలో ఉన్న దునియాలో ఉన్న అన్ని ఊర్లు మన దేశం మంచిదంటారు మన దేశమే మంచిదంటారు మనోళ్ళే మంచి పద్ధతులు ఉన్నాయంటారు మీరు ఎవరికి ఇట్లా చెప్తారు గాడోళ్ళు గాడోళ్ళు అంతా వచ్చి ఈడ మన పద్ధతులు మంచుకుంటాయి అని అంటారు మీరేమో గాడికి పోతారు ఈ పద్ధతులన్నీ మర్చిపోతారు ఏందుల్లా అట్లా చేయొద్దులా మంచిది కాదు మీ పొలగాలు సుత్త వాళ్ళు మీ అంత అయినాక వాళ్ళు సుత్త మిమ్మల్ని కట్టడి చేస్తే మీరు పరేషన్ కారా అయితే కారా చెప్పురి నాకు నాగక్క గిట్ల ఉన్న మాటనే అంటదుల్లా నేను ఉన్న మాటనే నాగక్క అంటది దునియాలో జరుగుతుంది ఇదే కదా అందుకే నేను అంటానా నాకు సుత బగ్గ బాధ అవుతుంది నా కొడుకు పోయిండు నా కోడలు పోయింది అందరు పోయిండు నా బిడ్డ కూడా పారిన్లోనే ఉన్నది వాళ్ళు మంచిగా ఫోన్ చేస్తారు నాతో మంచిగా మాట్లాడతారు వాళ్ళ బొమ్మ నాకు కనబడుతుంది నా బొమ్మ వాళ్ళకి కనబడుతుంది గట్ల కుదార్తగా మాట్లాడతాం మంచిగా మాట్లాడుకుంటాం మేము మంచి ముచ్చట్లు పెట్టుకుంటాం అవా తిన్నావే అని అడుగుతారు తిన్న బిడ్డ అంట మీరు తిన్నరా బిడ్డ అంట నా మనవడు మనవరాలు అందరూ వచ్చి మాట్లాడతారు నానమ్మ అమ్మమ్మ అని మాట్లాడుతూనే ఉంటారు అవ్వని మాట్లాడతారు నాకు పానం ఎంత కుదార్చుకుంటుంది అసలే ముసలిదాన్ని ఎప్పుడు దేవుడు మీదకి తీసుకపోతే అప్పుడు పోయేదాన్ని నేను జనతమ్మ పెద్దల గురించి నా సొంటోళ్ళ గురించి కొంచెం స్వయంచాయించరు బిడ్డ వాళ్ళు దీవించాలి మీకు దీవిన ఆర్తలు మీకు ఇవ్వాలి వాళ్ళు ఉసురు పోసుకోవద్దు బిడ్డ వాళ్ళు ఉసురు పోసుకోవద్దు మీ పొలగాలు సుత్త మీకు పుట్టిన పొలగాలు సుత్త గట్లనే చెప్తే గప్పుడు మీకు ఇలా ప్రేమ గప్పుడు మీకు సమజ్ అవుతుంది ఇప్పుడు సమజ్ కాదు ఏమనుకోకుండా దునియాలో జరుగుతుంది ఇదే అందుకే నేను కొంచెం బాధపడుకుంటా చెప్తున్నాను కోపం కాదుల్లా ఇది కోపం కాదు జ్వరంత ఏమనుకోకుండ్రి నాకు కోపం ఎక్కువ అనుకోకుండా ఇది కోపం కాదుల్లా నేను మస్తు బాధపడుతున్నా కాదు నేను ఒక పరిశాన్ అవుతున్నా ఏంది గిట్ట పోయిండు వీళ్ళు పంపిస్తేనే కదా పారిని కలిపోయింది అది బిడ్డ నువ్వు ఇక్కడనే ఉండు నాకు అంత లేదు నాకు పైసలు అంత లేవు బిడ్డ అని అంటే ఏం చేస్తావు బిడ్డ జరంత సోచం చూడ్రి అవ్వాయని మంచి చూడుండ్రి అక్క చెల్లెళ్ళను చూడుండ్రి ప్రపంచకం మన దిక్కు చూస్తుంది మనమేమో ఎటో దిక్కులు చూస్తున్నాం అందరు అన్ని మంచిగా అందరూ మంచిగా ఉంటారు ఇక్కడ మన భారతదేశం మన పేరు భారత అదేదో ఇంగ్లీషులా ఇండియా అంటారట ఇండియా ఇండియాలో అందరూ మంచిగా ఉంటారు బగ్గ ప్రేమలు ఉంటాయి అని అంటారు బగ్గ ప్రేమలు ఉంటాయి అంటారు వాళ్ళు అంటారు మనమేమో అన్నీ మర్చిపోతున్నాం జరంత సోంచాయించరు బిడ్డ మళ్ళీ ఉంటా నేను అరే పోరా నువ్వు పోరా పో నువ్వు పని చేసుకోపో నువ్వు ఆడ పోయి ఏం చెప్తావో ఏందో పో నీ సంగతి మాయరికే కానీ అప్పో నీ రతి ఏం చెప్తావు అంతగానంగా పోరా పో అప్పటి నుంచి పోతా అంటున్నావు పోరా పో ఆడ పోయి పని చేసుకోపో వ్యవసాయం పనులు చేసుకోపో నువ్వు పోయి బజ్జీల బజ్జీలకేమో ఆడకు
ఆడనే కూర్చో, నువ్వు జర అంత పని చెయ్యి. మచ్చ దొడ్డైపోతావు నువ్వు, బాగా బగ్గ దొడ్డైతున్నావు. పని చెయ్యి, మంచిగా అవుతావు. అప్పుడు సలాక లెక్క ఉంటేవి, ఇప్పుడు తుంట లెక్క తుంట లెక్క అయి తింటే ఇప్పుడు. మళ్ళీ నడితే కూడా ఆయాసం అవుతుంది అన్న మొన్న, నడితే కూడా నాకు ఆయాసం అవుతుంది, నాకు కానీ అంటివి. జర అంత పని చేయిరా, పని చేయిరా, పని చేయి, పని చేయి, పని చేస్తే సలాక లెక్క అవుతావు. మునుపటి లెక్కనే నువ్వు సలాక లెక్క అవుతావు, ఒకప్పుడు మంచుకుంటుంది నీకు, పానం మంచుకుంటుంది రా నీకు. చెప్పు, నాగక్క చెప్పినా కదా నేను, నేను చెప్పింది అయితే పోరా, నువ్వు కొంచెం పని చేయిపోవడా. నాటైపో, నాట్లయిపో, అరే నాట్లు వేసుకోపో. వాళ్ళతో వాళ్ళతో పాటు నువ్వు కూడా పని చేయి. వాళ్ళు చేస్తారు, నువ్వు చేయి, నువ్వు చేసుకుంటే వాళ్ళకి చెప్పు. నువ్వు బజ్జీల గేములు అని అదేది మన ఫోన్ ఫోన్ దగ్గర పోకు, ట్యాబ్ అని అదేదో ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోపోకు గాడికి. నువ్వు వాళ్ళ వాళ్ళ వెంబటే నువ్వు పని చేయి, వాళ్ళ వెంబటే నువ్వు పని చేయి. మునుపటి లెక్క నువ్వు సలాక లెక్క అవుతావు, నాకక్క చెప్పింది నిజమవుతుంది, నువ్వు వద్దవుతుంది. జరంత సోంచాయించు బిడ్డ, సోంచాయించు. నేను మళ్ళీ మళ్ళీ నేను ఊరికి వెళ్ళాలి, దూరం వెళ్ళాలి బిడ్డ, పట్నం వెళ్ళాలి. నేను మళ్ళా మళ్ళా అచ్చే అవుతారు మొత్తం నేను మళ్ళా. మరి యాదుకుంచుకొనరు జరంత, యాదుకుంచుకొనరు. అదేగా మమ్మీ మేడం షానలున్ను, మమ్మీ మేడం షానలున్ను, ఇంకొక షానలు గదేందో ఐషాని సంస్కృతి, ఐషాని సంస్కృతి. నాకు అనత్తలేదుల్లా, ఇంత పెద్ద పెద్ద పేలే పడుతుంది, ఇంత నోరు తిరగనే నా నోరు తిరుగుతలేదు, నాకు చదువుకోలేదు కదా అందుకని. రెండు ఛానళ్ళలో జరంత సరిగ్గా అనరుల్లా, సరిగ్గా అనరుల్లా, చూస్తున్నారు సరికైతలేరుల్లా, చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు సరికైతలేరు. జరంత సరిగ్గా అనరుల్లా, సరిగ్గా అనుండ్రి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము. ఉంటానుల్లా బాగా మంచి. మీ అందరికీ కూడా దీవెనార్తులు బిడ్డ, అందరూ మంచిగుండ్రి, చల్లగా ఉండ్రి బిళ్ళ. నాగక్క దీవెనార్తులు, అందరు బిడ్డలు మంచిగా ఉండాలి, మంచిగుంటారు. జర పైలం బిడ్డ, పైలం పైలం, నాగక్క దీవెనార్తి తంది, మీరు పైలం ఉండు, జర పైలంగా ఉండరు బిడ్డ.